రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉండాలని చెప్తా ఉన్నారు. అసలు పంచాయతీలు రాష్ట్రాలకి మన దేశానికి పట్టుకొమ్ము లాంటివి. అటువంటి పంచాయతీలను నిర్వీర్యం చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పటి వరకు కూడా ఏ గ్రామ పంచాయతీలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా పంచాయతీ నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నింటి కానివ్వండి, పంచాయతీ నిధులన్నింటి కానివ్వండి, అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు తరలించి దోచుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజున కొత్తగా పంచాయతీలకు కార్యదర్శులు లేనట్టు, ఇప్పటివరకు కూడా పంచాయతీలు ఎవరు పట్టించుకోనట్టు, కొత్తగా 500 గ్రామ ఉన్నటువంటి ప్రతి గ్రామ జనాభా ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా పంచాయతీ కార్యదర్శి ఉండాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పడం సిగ్గుచేటు. అంటే వీళ్ళకి ఇప్పటివరకు కూడా గ్రామ పంచాయతీలు ఉన్నట్టు కానీ గ్రామ పంచాయతీలో కార్యదర్శులు పనిచేస్తున్నట్టు కానీ తెలియనటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఎన్నికలు సిద్ధమైన తరుణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి కానీ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి వైఫల్యాల గురించి కానీ ప్రజలు పడుతున్నటువంటి బాధను తెలుసుకోవడం కోసం రేపటి నుండి ప్రతి వార్డు కూడా జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక వార్డును సందర్శిస్తాం, డోర్ టు డోర్ తిరుగుతాం. ఏదైతే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి అంశాన్ని మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వారికి ఒక వారం సమయం ఇచ్చిన తర్వాత ఎక్కడైతే అధికారులు తక్షణమే చేయాల్సినటువంటి పనులు చేయకపోతారో అప్పుడు మేము గుంటూరు మున్సిపల్ ఆఫీస్ అధికారుల్ని ఆ ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి వారిని నిలదీసి ప్రజలకు మేలు జరిగే విధంగా కూడా మరి కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం. ప్రజల కోసం పనిచేసే పార్టీ జనసేన పార్టీ ఈరోజున టీడీపీ వారితో కలిసి అన్ని కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం, ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం 2 నెలల కాలం ఉన్నా కూడా ప్రజలకు ఏం చేయాలో గుంటూరు మున్సిపల్ అధికారులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానివ్వండి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మంత్రి గారు కానివ్వండి, ఎవ్వరూ కూడా ప్రజల అవసరాలు పట్టించుకోకుండా రాజకీయ అవసరాల కోసం రాజకీయ సభలు పెడుతున్నారు తప్పితే ప్రజల కోసం ఎక్కడా పనిచేయట్లేదు. మేము అందుకోసం కాను ప్రజల కోసం ఒక నిర్ణయాన్ని తీసుకొని ప్రజల కోసం ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క ఇబ్బందులు పడేటువంటి విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకోవడం కోసం జనంతో జనసేన అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేపటి నుంచి ప్రారంభించబోతామని తెలియజేస్తాం.